ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ అలాగే ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి మీడియం టర్మ్ లో ఏయే సెక్టార్స్ లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్త్ మిల్ సెక్రటరీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి పత్ని విశ్లేషణ ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్ మీద యుఎస్ టెక్నాలజీ స్టాక్స్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటూ మనం అబ్జర్వ్ చేస్తున్నాం యుఎస్ లోని టెక్నాలజీ స్టాక్స్ గ్లోబల్ లాక్ డౌన్ వల్న యుఎస్ టెక్నాలజీ స్టాక్స్ కి చాలా పాజిటివ్ గా ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం యుఎస్ లోని టాప్ టెక్నాలజీ స్టాక్స్ అన్ని ర్యాలీ అవటం అంతే కాకుండా నాస్డాక్ ని గనుక చూసినట్లయితే ఇయర్ టు డేట్ నాస్డాక్ అబ్జర్వ్ చేస్తున్నాం దాని యొక్క ప్రభావంతో గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఒక పాజిటివిటీ అనేది రావడానికి ఎక్కువ అవకాశాలు మనం అబ్జర్వ్ చేస్తున్నాం కానీ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ కూడా గ్లోబల్ మార్కెట్స్ ని ఫాలో అవటం మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయడం చూస్తున్నాం సో అందువల్ల ఇండియాలో ట్రేడ్ చేసే ప్రతి ఇన్వెస్టర్స్ ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్ ని కూడా రాడార్ లోకి కన్సిడర్ చేయడం చాలా అవసరంగా మేము భావిస్తున్నాం ప్రస్తుతం శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ చేసినటువంటి రిపో రేట్ కట్ రివర్స్ రిపో రేట్ కట్ మార్కెట్స్ మీద అంతగా ప్రభావితం చూపించినప్పటికీ లాంగ్ టర్మ్ లో ఇండియాకి ప్రస్తుతం లాక్ డౌన్ ని 31st మే దాకా ఎక్స్టెన్షన్ చేయడంతో ఇండియాకి ఒక మానిటరీ ఈజింగ్ అనేది చాలా అవసరం అందువల్ల రిపో రేట్ ని 40 బేసిస్ పాయింట్స్ ని కి తగ్గించడం జరిగింది ప్రస్తుతం రిపో రేట్ ఒక లోలో 4% లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఇండియాకి ప్రస్తుతం ఈ మానిటరీ ఈజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా బ్యాంక్స్ మీద లోన్స్ చెల్లింపుల్లో మొరటోరియం ని మరి ఒక 3 మంత్స్ ఎక్స్టెండ్ చేయడం కూడా ఇండియాకి ప్రస్తుతం అవసరం దీని యొక్క ప్రభావం బ్యాంకింగ్ స్టాక్స్ మీద నెగిటివ్ గా ఉన్నప్పటికీ ఎకానమీని ఈజ్ చేయడంలో ఆర్బీఐ తీసుకున్నటువంటి మెజర్స్ ఎకానమీకి లాంగ్ టర్మ్ లో చాలా అవసరంగా మేము చూస్తున్నాం వచ్చే వారం మార్కెట్స్ కనుక మనం విశ్లేషించినట్లయితే మార్కెట్స్ ఒక టైట్ నేరో రేంజ్ లో ట్రేడ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అంతేకాకుండా కంపెనీస్ డిక్లేర్ చేస్తున్నటువంటి Q4 రిజల్ట్స్ కనుక మనం చూసినట్లయితే Q4 రిజల్ట్స్ కంప్లీట్ వాష్అవుట్ కింద మనం చూస్తున్నాం కంపెనీస్ యొక్క రిజల్ట్స్ మార్కెట్స్ ని ఏ రకంగా ఇంప్రెస్ చేయలేకపోతున్నాయి మరియు Q4 రిజల్ట్స్ హిస్టారికల్ గా చూసినట్లయితే Q4 రిజల్ట్స్ అనేవి ప్రతి కంపెనీకి ఒక స్ట్రాంగ్ క్వార్టర్లీ రిజల్ట్స్ గా ఉండటం మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము కానీ ప్రస్తుతం ఈ లాక్డౌన్ కారణంతో Q4 రిజల్ట్స్ అనేవి ఎక్కువ కంపెనీస్ నియర్లీ 80% ఆఫ్ ద కంపెనీ రిజల్ట్స్ ఏమాత్రం మార్కెట్ యొక్క అంచనాలకు అనుగుణంగా రాకపోవడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం సో Q4 రిజల్ట్స్ కంపెనీస్ కి నెగిటివ్ గా ఇంపాక్ట్ చేయడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఈ ప్రస్తుతం సెక్టోరియల్ పరంగా ఇన్వెస్ట్ చేయాలనుకున్నటువంటి ఇన్వెస్టర్స్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ని మరియు అగ్రీ బేస్డ్ రూరల్ కన్సంప్షన్ థీరీస్ స్టాక్స్ లో గనక ఇన్వెస్ట్ చేసినట్లయితే మీడియం టు లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడతాయి ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి ఇన్వెస్టర్స్ మరియు ట్రేడర్స్ ఫాలో అవలసిన స్ట్రాటజీని గనక మనం చూసినట్లయితే ఎక్కువగా ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ ప్రధాన ఇండెక్సెస్ అయినటువంటి బ్యాంక్ నిఫ్టీని నిఫ్టీ 50ని సెన్సెక్స్ ని ట్రాక్ చేయడం ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తుంటాం కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ఫుల్ గా అవ్వాలి అంటే ట్రాక్ చేయవలసిన మరొక మార్కెట్ డెట్ మార్కెట్ డెట్ మార్కెట్ లో మనం చూసినట్లయితే 10 ఇయర్స్ గవర్నమెంట్ జీసెక్ ఈల్డ్ అనేది డెట్ మార్కెట్ కి చాలా ప్రధానమైనటువంటి ఇండెక్సెస్ కింద మనం చూస్తున్నాం ఆ 10 ఇయర్స్ జీసెక్ ఈల్డ్ ప్రస్తుతం 6% తక్కువగా 5.92% దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవటం గవర్నమెంట్ ఈల్డ్ ని మనం చూస్తున్నాం అదే యుఎస్ మార్కెట్ లో 10 ఇయర్ జీసెక్ ఈల్డ్ కనుక చూసినట్లయితే ట్రెజరీ బాండ్ యొక్క ఈల్డ్ చూసినట్లయితే ట్రెజరీ బాండ్ యొక్క ఈల్డ్ 0.50% దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అదే ఫెడ్ రేట్ కనుక చూస్తే ఫెడ్ రేట్ ప్రస్తుతం నెగిటివ్ రేంజ్ లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం జస్ట్ 2 డేస్ బ్యాక్ యుకే సెంట్రల్ బ్యాంక్ మార్కెట్ నుంచి నియర్లీ 3.75 బిలియన్ పౌండ్స్ ని 0 కూపన్ రేట్ దగ్గర మార్కెట్ నుంచి రేట్ చేయడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అంటే ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్ లో ఒక నెగిటివ్ ఈల్డ్స్ అనేవి ఉండటం మనం చూస్తున్నాం ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్స్ కనుక చూస్తే బాండ్ ఈల్డ్స్ అనేవి నెగిటివ్ టెరిటరీలో పయనించడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఇండియాలో చూసినట్లయితే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ కనుక మనం చూసినట్లయితే ప్రస్తుతం నెగిటివ్ ఈల్డ్ కాకుండా పాజిటివ్ గానే ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఇండియాలో బాండ్ ఈల్డ్స్ కనుక నెగిటివ్ టెరిటరీలోకి వెళ్ళినట్టు అయితే దాని యొక్క ప్రభావంతో ఈక్విటీ మార్కెట్ లో కూడా ఎక్కువ ఫండ్స్ ఫ్లోస్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే
బ్యాంక్ ఇంట్రెస్ట్ కంపేర్ చేసుకుంటే లాంగ్ టర్మ్ లో కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ హై రిటర్న్ జోన్ లో ఉంటాం, అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 1981 లో మనం చూసినట్లయితే ఫెడ్ రేట్ నియర్లీ 18% ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అదే ఫెడ్ రేట్ ఈ రోజు ప్రస్తుతం నెగిటివ్ జోన్ లో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దానివల్ల ఫండ్స్ ఫ్లోస్ అనేవి ఈక్విటీ మార్కెట్ లోకి ఎక్కువగా పెరిగినాయి. ప్రస్తుతం ఈ నెగిటివ్ బాండ్ యీల్డ్ ఉండటంతో దాని యొక్క ప్రభావం ఈక్విటీ మార్కెట్స్ మీద పాజిటివ్ గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతం ఈ బాండ్ యీల్డ్ నెగిటివ్ గా ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ ఈక్విటీ మార్కెట్ లో ఎక్కువ అలొకేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఎక్కువగా ఉంది.